कर्नाटक असेंबली एन्निकल पोलिंग काउंटडाउन मोदलैंदी रेपु जरगनुन्न पोलिंग पटिष्ट एर्पाट्लु चेस्तुंदी एन्निकल संघं बैंगलूर लोनी स्ट्रांग रूम नुंची ईवीएंल तरलिंपु प्रक्रिया प्रारंभमैंदी कट्टुदिट्टमैन भद्रत मध्य तमकु केटायिंचिन नियोजकवर्गालकु तरलिवेल्तुन्नारु एन्निकल सिब्बंदी कर्नाटक असेंबली एन्निकल पोलिंग एर्पाट्लपै मरिंत विवरालनु मा करेस्पोंडेंट राजकुमार बेंगलूरु नुंची अंदिस्तारु सो कर्नाटक एलक्षन संबंधी आलमोस्ट काउंटडाउन मोदी पोलिंग संबंधी मरकोनी क्षण मिगल पैस्थिफी कनबड़ती इप्ड मैं महाराणा कॉलेज की संबंधी दांटो उन्म इकडे इक बेंगलूर में उठाने सगम पोलिंग बूत ईवीएम डिस्ट्रिब्यूशन अभी जो रेवे इरवे नाक सार्वत्रिक एन कल की गेट वे आफ् एलक्षन गेट वे आफ् इंडिया की संबंधी एलक्ष प्राणिक दाख संबंध पकड़बंद एर्पट जरिए दादा रेल इरवे नाग काफरेंस संबंधी पूर्ति स्थाई में एर्पटू चयन जरिए मन चूस एलक्षन्स साफी जगे पूर्ति स्थाई में इटू ईवीएम को संबंधी अब्जर्वर्स माइक्रो अब्जर्वर्स पूर्ति स्थाई में डिफरेंशिएट जरिए सर महिला कोसम पूर्ति स्थाई में महिला पोलिंग बूथ पिंक बूथ एर्पट्ठे जरिए मोदी फेस रिकग्निशन टेक्नोलॉजी उपयोगी कंप्लीट सो फेस रिकग्निशन टेक्नोलॉजी इंडिया में तोलसारी विनियोगी वोटर लिस्ट को फेस रिकग्निशन टेक्नोलॉजी अनुसंधान काकड़ों दादी वनक तग्गर दी रेल इरवे नाग सार्वत्रिक एलक्षन में विनियोगी ईसीआई सुमुखता व्यक्त सारी चूदा मे पदना उदय 7 గంటలకు పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ లో ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 6 గంటల వరకు ఎవరైతే ఉంటారో టైం ముగిసిన తర్వాత కూడా క్యూలో ఉన్నటువంటి వారికి ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మొత్తం 84119 మంది పోలీసులు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా వెళ్ళని ఈవీఎం లతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పంపించేటువంటి అవకాశం ఉంది మొత్తం 84119 మంది పోలీసులు ఈ విధుల్లో నిర్వర్తిస్తుండగా దాదాపుగా 2959 మంది స్పెషల్ ఆఫీసర్లు స్పెషల్ స్క్వాడ్ ని దీంట్లో నియమించడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మే 8వ తారీఖు 5 గంటల నుంచి మే 14 తారీఖు వరకు పూర్తి స్థాయిలో లిక్కర్ బ్యాన్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మొత్తం కర్ణాటక అంతా కూడా పూర్తి స్థాయిలో బ్యాన్ విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ బెంగళూరులో మెట్రో సేవలకు సంబంధించి కూడా టైమింగ్స్ పొడిగించడం జరిగింది 1 గంట వరకు రాత్రి 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో మెట్రోకు సంబంధించినటువంటి సేవలు పనిచేశారని చెప్పారు తర్వాత చునావన అనేటువంటి ఒక యాప్ ను వినియోగించడం జరిగింది అంటే చునావన యాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఎలక్షన్ సంబంధించి ఎవరు కూడా పోలింగ్ బూత్ల క్యూ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు పోలింగ్ బూత్ దగ్గర పార్కింగ్ ఉందా లేదా ఎంత మంది క్యూలో ఉన్నారు దాన్ని బట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బెంగళూరు సంబంధించి స్పెషల్ గా చూసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం 50% మాత్రమే బెంగళూరులో పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ 2018 ఎలక్షన్ లో జరగడం జరిగింది అంటే కర్ణాటక మొత్తం ఎలక్షన్ లో చూస్తే కేవలం బెంగళూరు మాత్రమే అత్యంత లీస్ట్ పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓటర్లను ఇక్కడ ఐటీ పీపుల్ ని అట్రాక్ట్ చేసేందుకు బెంగళూరుకు సంబంధించినటువంటి ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసేందుకు కంప్లీట్ గా చునావన అనేటువంటి అప్లికేషన్ తీసుకురావడం జరిగింది దీని ద్వారా ఐటీ ఉద్యోగులకు ఉత్సాహాన్ని నింపి వాళ్ళు ఓటేసే విధంగా చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం కనబడుతుంది మొత్తం 72.44% మేర లాస్ట్ ఇయర్ లాస్ట్ 2018 ఎలక్షన్లో పోలింగ్ సంబంధించిన పర్సంటేజ్ నమోదైతే ఈసారి అంతకు మించి పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈసీ అధికారులు చెప్తున్నారు సో మే 13న కర్ణాటక ఎలక్షన్ సంబంధించి తుది ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది కన్నడ తిలకం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి ప్రజలు ఓటేసి దిద్దుతారు ఎవరు అధికారంలోకి వస్తారనేది మాత్రం కౌంట్డౌన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా 9, 10, 11 తేదీల్లో భారీ స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా మబ్బులన్నీ కమ్మిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తోంది ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ నుంచి జరిగిపోయాయి మరికొద్ది క్షణాల్లోనే అంటే మరికొద్ది గంటల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి మహారాణా మహిళా కాలేజ్ నుంచి రాజ్ కుమార్ బెంగళూరు